హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు నేనైతే వీడియో అయితే చేశాను సో నేను వీడియో కింద అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను అక్కడ నుండి అయితే మీరైతే చూసుకోండి సో ఎప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది అండ్ వర్క్ అయితే చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఆన్లైన్ వెబ్సైట్ అనేది సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు క్రియేట్ అకౌంట్ ఉన్నాయి కదా సో దీన్ని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మన యొక్క అకౌంట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సైన్ అప్ అనేది చేయాలన్నమాట సో ఇక్కడైతే మనకు ఇక్కడ మనకు సంబంధించిన మనకు ఎస్ఎస్సి మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉన్న నేమ్ ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ టైటిల్ సో మిస్టర్ మిస్టర్ అనేది ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క నేమ్ అనేది మీకు టెన్త్ మార్క్స్ మేములో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి క్యాపిటల్ లెటర్లో ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క టెన్త్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉన్నట్టు ఆ విధంగా ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడైతే మదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడైతే ఈమెయిల్ ఐడి తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి ఆ తర్వాత మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడైతే జనరేట్ ఓటీపీ ఉన్నాయి కదా సో ఆ తర్వాత మనకు ఇక్కడ ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది తర్వాత ఇక్కడ మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది సో ఇక్కడైతే ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడైతే యూ హ్యావ్ గెట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే మనకు దీని ద్వారా అయితే మీకు తెలిసింది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఇక్కడ కోస్ట్ గార్డ్ సంబంధించింది సో మీరు ఇక్కడ అయితే న్యూస్ పేపర్ ద్వారా ఎంప్లాయ్మెంట్ న్యూస్ తర్వాత ఇక్కడైతే టెలిగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నిమ్ ఆఫ్ న్యూస్ పేపర్ అనేది ఆ యొక్క న్యూస్ పేపర్ నేమ్ అనేది ఇచ్చేయండి ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ వేరే నేమ్ ఇచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మన యొక్క పాస్వర్డ్ అనేది ఈమెయిల్ లేదా మొబైల్ వాళ్ళు అయితే పంపడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం సైన్ ఇన్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ ఇమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి సో మనకు పాస్వర్డ్ వచ్చేసి ఎయిటీన్ టు సిక్స్టీన్ క్యారెక్టర్ అయితే ఉండాలి సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలని ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు నేను శాంపుల్గా అనేది చూపెడతాను సో మనకు క్యాప్టర్లో అల్ ఆల్ఫాబెట్ అనేది ఉండాలి తర్వాత ఇక్కడైతే మీకైతే చూపెడతాను ఇక్కడైతే చూసుకోవచ్చు తర్వాత ఒకటేమో నెంబర్కి అనేది ఉండాలి తర్వాత స్పెషల్ క్యారెక్ట్ ఆ తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఈ విధంగా తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ యాస్టిస్గా ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో దీంట్లో అయితే ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ కదా దీంట్లో టిక్ చేసి ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో మన యొక్క నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి సెకండ్ సెకండ్ ఇయర్ ఐడి ఐడెంటైజ్ ఇచ్చేయండి లేకపోతే అవసరం లేదు తర్వాత మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ నుంచి ముడ్డ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారటల్ స్టేటస్ మ్యాన్ మ్యారేడ్ ఆ మ్యార్యారెడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ సో మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడైతే కన్ఫర్మ్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ మెన్షన్ సంబంధించిన ఇక్కడైతే టిక్ బాక్స్లో దీంట్లో అయితే ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడైతే మనకు నేమ్ యాజ్ ఆన్ ఐడి కార్డ్ సో మీకు సంబంధించిన ఇక్కడ ఆధార్ కార్డు ఉన్నాయి కదా దాంట్లో నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి సో మీకైతే ఇక్కడైతే మనకు ప్రతి స్టేజ్ ఇక్కడ స్టేజ్లో అనేది ఒరిజినల్ ఇక్కడైతే కార్డ్ అనేది తీసుకుపోవాలి సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు సో ఓకేలా మీకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ నో మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన కార్డు అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్డ్ ఇక్కడ కార్డ్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ కార్డ్ నెంబర్ అనేసిండీ తర్వాత మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ సో మన యొక్క పుట్టుమచ్చలు బాడీ పైన హ్యాండ్స్ కానీ ఇక్కడ మనకు మేడ పైన ఇక్కడ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ వన్ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ టూ అనేది ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ సో మీరు హండ్రెడ్ కేటగిరీ ఎస్సీ ఆ ఓబీసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా మనకు ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే క్లోజ్ అయితే చేసేయండి దీన్ని సో చేసిన తర్వాత ఇక్కడైతే డేట్ ఆఫ్ ఇష్యూ కేటగిరీ సర్టిఫికేట్ సో మీ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందో డే మంత్ ఇయర్ వచ్చేసేయండి సో దీని మీద క్లిక్ చేసి మనకు ఈ విధంగా అయితే మనకు ఇక్కడ క్యాలెండర్ అనేది వచ్చేస్తుంది సో ఆ తర్వాత ఇక్కడైతే కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ సో మీకు ఆల్వేస్ వ్యాలిడి నో వ్యాలిడి డేట్ మెన్షన్ సో మీ సర్టిఫికేట్ పైన ఎటువంటి డేట్ మెన్షన్ లేకపోతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మెన్షన్ ఉంటే ఇక్కడైతే వ్యాలిడ్ డేట్ మెన్షన్ ఉంటే దీని మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన వాలిడ్ ఇండో డేట్ అనేది ఇచ్చేసేయండి ఒకవేళ లేకపోతే ఇక్కడైతే నో వ్యాలిడిటీ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో మీకు టెన్త్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సో మీకు సంబంధించిన ప్రూఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆ టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడ ఇచ్చేయండి తర్వాత ఫీ ఎవరు ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ సో మీరు ఏవైనా గవర్న జాబ్లో ఇప్పుడు ఎంప్లాయ్గా ఉన్నారా అంటే దీంట్లో అయితే ఇచ్చేయండి లేకపోతే అన్ఎంప్లాయీ అనేది క్లిక్ చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మనకు సంబంధించిన అప్లోడ్ అండ్ ప్రూఫ్ సంబంధించిన అయితే ఇవ్వాలి సో మనకు ఫిఫ్టీ నుండి వన్ ఫిఫ్టీ కేబీస్లో అయితే జేపీసే ఫార్మెట్లో ఉండాలి సో ఇక్కడైతే మనకు ఐడి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి సో మనకు జేపీసే ఫార్మాట్లో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అనేది అప్లోడ్ అయిపోతుంది తర్వాత ఇక్కడైతే అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సో మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ అయినా పర్వాలేదు సో మీరైతే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి సో ఇదైతే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి రెండింటి సో మ్యాండేటరీ అడిగారు సో ఇక్కడైతే అన్ని కేర్ఫుల్గా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ సెలక్షన్ అనేది చేసుకోవాలి సో మన యొక్క పోస్ట్ అనేది ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే మనకు నేవీకి ఇక్కడ జిడి అనేది వచ్చేస్తుంది సో ఇక్కడైతే మనం టెన్ ప్లస్ టూ పాస్డ్ విత్ మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఉండాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు పోస్ట్ డీటెయిల్స్ అనేది సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం టెన్త్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి సో ఇక్కడ వచ్చేసిన తర్వాత డూ యూ పాస్ అండ్ టెన్త్ అనే ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించిన బోర్డు ఉంటాయి ఎక్స్టేట్ బోర్డ్స్ సో ఇక్కడైతే పాసింగ్ సంబంధించిన ఇక్కడ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క టెన్త్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేయండి సో రూల్ నెంబర్ అయితే కాదు సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ మీకు సంబంధించిన గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఇచ్చేయండి సో మీకు పర్సంటేజ్ ఉంటే పర్సెంటేజ్ సిజిపి ఉంటే సిజిపి తర్వాత గ్రేడింగ్ ఉంటే గ్రేడింగ్ తర్వాత మీ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసండి తర్వాత డూ యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ టెన్త్ సో మీకు టెన్త్ సంబంధించిన ఇక్కడ ఏమైనా అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే హౌ మెనీ సబ్జెక్ట్ వేర్ దేర్ ఇన్ టెన్త్ క్లాస్ సో మీకు టెన్త్ క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ ఇక్కడైతే నెంబర్ అని ఇచ్చేసేయండి ఆ తర్వాత మనం ఇక్కడ సబ్జెక్ట్ యాడ్ అయితే చేయాలి సో మనకు పర్సంటేజ్ ఉంటే ఇక్కడ పర్సంటేజ్ పర్సంటేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తాయి సో ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ తర్వాత ఆఫ్ టెన్ మార్క్స్ తర్వాత మ్యాక్సిమమ్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకో యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఎంటర్ సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ నేమ్ అని ఇచ్చేసింది తర్వాత అప్టెన్ మార్క్స్ తర్వాత మాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి సేమ్ ఆస్టర్స్గా మీకు ఎన్ని సబ్జెక్ట్లు ఉంటాయో అన్ని సబ్జెక్ట్లు ఇక్కడ యాడ్ చేసుకుంటా మీరైతే చేసుకోండి ఒకవేళ సీజీపీ ఉంటే ఇక్కడ సిజిపీఎం మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ తర్వాత అప్టెన్ మార్క్స్ తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేయండి ఒకవేళ మీకు ఇంకోటి మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటే అన్ని సబ్జెక్ట్ అనేది సిజిపిఎ అనేది ఇచ్చేసేయండి ఒకవేళ గ్రేడింగ్ ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ తర్వాత ఇక్కడ గ్రేడ్ అప్టెన్ ఇచ్చేసేయండి తర్వాత యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ తర్వాత అప్టెన్ గ్రేడ్ అని ఇచ్చేయండి సో ఈ విధంగా అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ ఆప్షన్ కదా సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టువెల్త్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి ఇంటర్మీడియట్కి సంబంధించింది సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి సో ఇక్కడైతే డిడ్ యూ హ్యావ్ పాస్వర్డ్ క్లాస్ టువెల్త్ సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసాయండి ఆ తర్వాత మీ యొక్క బోర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకు బోర్డ్స్ అనే ఇక్కడ బోర్డు వస్తాయి దీని మీద క్లిక్ చేసి మనకు బోర్డు వచ్చేస్తుంది తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన రూ ఇక్కడ నెంబర్ అనేది చేసేయండి సర్టిఫికేట్ నెంబర్ రూల్ నెంబర్ అయితే కాదు సో ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క పాసింగ్ అనేది దీంట్లో అయితే ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత డూ యూ హ్యావ్ అడిషనల్ మార్క్స్ షీట్ సో మీకు ఇంటర్మీడియట్లో ఏమైనా అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి లేకపోతే సింపుల్గా నో మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్ ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చేసేయండి సో ఇక్కడ ఈ విధంగా నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తాయి సో వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ సబ్జెక్ట్ ఉన్నాయో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే నేను పర్సంటేజ్ ఫస్ట్ అయితే పర్సంటేజ్ అనేది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇక్కడ నేను సపోజ్ అయితే నేను సబ్జెక్ట్ అనేది చూపెడతాను సో మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటే అన్ని సబ్జెక్ట్ నెంబర్ ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఇక్కడైతే మనకు ఫిజిక్స్ ఇక్కడ ఆఫ్ మార్క్స్ అన్ని వచ్చినాయో ఫిజిక్స్ ఇచ్చేసేయండి తర్వాత మ్యాక్సిమమ్ మార్క్స్ ఇచ్చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సో మీకు మ్యాథమెటిక్స్లో అప్ టెన్ మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో తర్వాత మ్యాక్సిమమ్ మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో చేసిన తర్వాత మిగతా సబ్జెక్టులో యాడ్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి మిగతా సబ్జెక్ట్లో నేమ్ అనేది చేసేయండి సో మీకు ఎన్ని సబ్జెక్ట్ అనేది ఉంటాయో మీకు ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్టులు అనేది దీంట్లో అయితే యాడ్ చేసేయండి సో ఇక్కడైతే నేనైతే అనేది చూపెడుతున్నాను సో మీరైతే జాగ్రత్తగా అనేది ఫామ్ అనేది ఫిల్ అప్ చేయండి సో ఈ విధంగా మీరు క్లారిటీగా అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి సో ఇక్కడ వచ్చేసి మనం పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి సో మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరు ఊరి పేరు అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ల్యాండ్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఏరియా కోడ్ ఎంటర్ చేసిన అవసరం లేదు తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే వస్తుంది ప్రతి డిస్ట్రిక్ట్ అనేది ఉంటాయి సో దీంట్లో అయితే జాగ్రత్త అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సబ్ డిస్టిక్ అనేది వస్తుంది సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఏరియా కోడ్ అనేది డిస్ట్రిక్ట్ కోడ్ అనేది ఎంటర్ అయితే చేసేయాలి చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మన యొక్క పర్మనెంట్ అడ్రస్ మరియు ఇక్కడ కరెంట్ అడ్రస్ సేమ్ ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే చెక్ బాక్స్ ఉన్నాయి కదా సో దీంట్లో మనం టిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి సో ఒకవేళ మీకు ప్రజెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ వేసి దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డొమెస్లిన్ డిస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డొమోషిలిన్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డొమెస్లిన్ ఇక్కడ సంబంధించిన ఇక్కడ జోన్ అనేది చూపెట్టట్లేదు సో ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డొమెస్లిన్ డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి మీ యొక్క డొమెస్లిన్ డిస్టిక్ తర్వాత ఇక్కడ వచ్చేసి డొమెస్లిన్ సర్టిఫికేట్ నెంబర్ సో మీకు సర్టిఫికేట్ నెంబర్ పైన మీకు సర్టిఫికేట్ పైన అనేది ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ అనేది సో ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయాలి సో చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డొమెస్టిలే సర్టిఫికేట్ సో మీ యొక్క డొమెస్లైన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందో సో దానికి సంబంధించిన ఇక్కడైతే ఇయర్ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా డేట్ మంత్ ఇయర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లోడ్ డొమెస్టన్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా సో ఇక్కడైతే మీ యొక్క డొమెస్లైన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీరు డిచార్జ్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ నుండి ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్ నుండి డిశ్చార్జ్ అయిన అంటున్నారు సో ఉంటే ఎస్ చేయండి లేకపోతే నో అయితే క్లిక్ వచ్చేసండి ఆ తర్వాత క్రిమినల్ సంబంధించిన ఇక్కడ మీ పైన ఎటువంటి కేసు ఉంటే ఇక్కడైతే ఇచ్చేసండి ఎస్ఎల్ లేకపోతే నో ఒకవేళ ఎస్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది తర్వాత ఇది కూడా మనకు క్రిమినల్ సంబంధించిన ఇక్కడ ఫోర్స్ ఏదైనా ఉండ ఉన్నది అంటున్నారు ఆ తర్వాత మీ పైన ఎటువంటి ట్యామ్ అనేది ఇచ్చిందా కోట్ అనేది ఇచ్చా ఇక్కడైతే ఇచ్చారు తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫోర్స్ సంబంధించిన ఇక్కడైతే అరెస్ట్ అయినారు అంటున్నారు సో అంటే ఎస్జెండి ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది ఆ తర్వాత మీపైన టైం ప్రొసీడింగ్ సంబంధించిన డేటా అప్లికేషన్ ఏదైనా ఇచ్చినారంటుంది సో ఇక్కడైతే ఎస్డెండీ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసండి ఆ తర్వాత మీకు హైకోర్టు సంబంధించిన ఇక్కడైతే కన్వర్ట్ లా సంబంధించిన కోర్ట్ అనేది ఇక్కడ అయితే మీకు అప్లై చేస్తే ఇక్కడైతే అయితే ఎస్డెండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇవన్నీ అయితే మనకు కోర్టు సంబంధించింది సో మీరైతే ఎస్ మాత్రం చేయకండి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో ఈ విధంగా అయితే నో చేసుకున్న తర్వాత ఇక్కడైతే డిబార్డ్ బై ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ సో ఆఫ్ రిక్రూట్మెంట్ సో మీరు సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కానీ యూపీఎస్సీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కానీ ఎప్పుడైనా మీరు ఇక్కడైతే డిబార్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో మీదైతే క్లిక్ ఇచ్చేయండి సో ఇక్కడైతే ఈ విధంగా అయితే జాగ్రత్త చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి సో మనకు ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలంటే మీకు సాంపుల్గా అయితే ఇక్కడ గైడ్లైన్స్ అనేది చూపెడతాను సో మనకు అక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి ఈ విధంగా అయితే ఉండాలి సో మన యొక్క ముందు అనేది ఒక పలక అనేది ఉండాలి సో మన యొక్క నేమ్ అనేది ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ క్యాప్ టర్లోనే ఉండాలి తర్వాత డేట్ ఆఫ్ ఫోటో ఇక్కడ డే మంత్ ఇయర్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చి మనం ఈ విధంగా అయితే ఫోటో అనేది దిగ దిగాలన్నమాట సో ఇదైతే మనకు అక్సెప్టబుల్ అనేది ఫోటో అనేది అవుతుంది సో ఇక్కడైతే మనకు రిజెక్ట్ అయ్యే ఫోటో అనేది ఈ విధంగా అయితే వస్తుంది కలర్ ఫోటో ఇక్కడ ఈ విధంగా కానీ ఈ విధంగా టూ క్లోజ్ కానీ ఇక్కడ ఇక్కడ క్యాప్స్ కానీ ఇక్కడ ఈ విధంగా ఉంటే మనకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది సో ఈ విధంగా మాత్రం మీరైతే దిగకండి సో మనకు అక్సెప్టబుల్ సంబంధించిన ఫోటో అనేది ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే మీరు తీసి ఇక్కడైతే అప్లోడ్ చేయండి సో ఇక్కడైతే మనకు ఫోటో వచ్చేసి మనకు ఫోటో నేమ్ వచ్చేసి ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది నేమ్ అనేది ఉండాలి ఫైన్ నేమ్ అనేది ఆ తర్వాత మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అనేది ఇక్కడ నేమ్ అనేది ఉండాలి మనకు సిగ్నేచర్ నేమ్ అనేది అంటే రీ రీనేమ్ అనేది తర్వాత ఇక్కడైతే మనకు లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు ఇక్కడైతే తమ్ ఇంప్రెషన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సంబంధించిన ఇక్కడ తమ్ ఇంప్రెషన్ నేమ్ అనేది ఉండాలి రీనేమ్ అనేది సో ఈ విధంగాన్ని ఇక్కడ చూస్ ఫైర్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది తర్వాత సిగ్నేచర్ తర్వాత ఎక్కడైతే లెఫ్ట్ హ్యాండ్ తమ్ము అనేది మనకు అప్లోడ్ అయిపోతుంది సో ఇక్కడైతే మనం శాంపుల్ అనేది సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసి మనకు సేవ్ అనేది అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనేది ఇక్కడ అయితే మనం ఇప్పుడు ఏ విధంగా అప్లై చేస్తున్నాను సో మనం ఇక్కడ మంచిగా రెడీ అయ్యి ఇక్కడైతే క్యాప్చర్ ఫోటో ఉన్నది కదా ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి మన యొక్క ఫోటో అనేది ఇక్కడైతే వస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇదైతే మనకు అన్నీ అయితే సేవ్ అయిపోయినది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం స్టేజ్ వన్కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడైతే మనకు సిటీ లిస్టులో ఉన్న మనకు ప్రజెంట్ అడ్రస్గా ముప్పై కిలోమీటర్ దూరం ఉంటే ఇక్కడైతే ఎస్ మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి సో మీకు ముప్పై కిలోమీటర్ దగ్గర సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే స్టేట్ అనేది మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్టేట్ అనేది ఇక్కడ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ ముప్పై కిలోమీటర్ దగ్గర ఉన్న సిటీస్ అనేది చూపెడుతుంది ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంకోసారి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఒక స్టేజ్లో ఎన్ని సిటీస్ ఉంటాయో అన్ని స్టేట్ సిటీస్ అనేది దీంట్లో అయితే ఎగ్జామ్ సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది మీ యొక్క సెకండ్ ఇక్కడ లిస్ట్లో సెకండ్ స్టేట్ ఉంటే సెకండ్ ఇక్కడైతే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత థర్డ్ సో మీకు అనేది మనకు సిటీ అనేది ఎన్ని ఉంటాయో అన్నీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ప్రిఫరెన్స్ అనేది పూర్తిగా అయితే క్లారిటీగా అయితే ఇచ్చేసేయండి మీకు దగ్గర ఉన్నది సో మీరు అయితే ఇక్కడైతే పూర్తిగా అనేది మెల్లగా అయితే చేసేయండి సో ఇక్కడైతే మనకు ప్రతిదీ అనేది ఇక్కడైతే మనకు ఒకసారి రెండు సార్లు ఇస్తే మనం మనకైతే వాళ్ళు అయితే ఇక్కడైతే యాక్సెప్ట్ అయితే చేయరు సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఈ విధంగా అయితే చేసేయండి ప్రిఫరెన్స్ అనేది సో చూసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం స్టేజ్ టూ సంబంధించిన ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి సో మన యొక్క ఈవెంట్ సంబంధించింది సో ఇక్కడైతే ఈస్ట్ జోన్లో మీకు సంబంధించిన ఇక్కడ ఈ చెన్నై విశాఖపట్నం అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఈస్ట్ జోన్ ఇక్కడైతే ఇంకోటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు సంబంధించిన జోన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత దానికి సంబంధించిన సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి సో నార్త్ అయినా ఇక్కడ వెస్ట్ అయినా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే దానికి సంబంధించిన ఇక్కడ అయితే ఈ విధంగా అయితే సిటీ తర్వాత ఇంకోది మనకు సంబంధించినది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ కూడా సేమ్ యాస్టిస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవైతే మనకు ఈవెంట్స్ సంబంధించిన సిటీస్ అనేది స్టేజ్ టూ అనేది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ ఆప్షన్ కదా సో దీని మీ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది సో దీంట్లో మీ యొక్క మిస్టేక్ ఏమైనా ఉంటే మీరు అయితే చూసుకోవచ్చు సో ఇక్కడైతే మన యొక్క పర్సనల్ పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత టెన్త్ ఇంటర్ తర్వాత అడిషనల్ కమ్యూనికేషన్ ఫోటో సిగ్నేచర్ తర్వాత ఎగ్జామ్ సిటీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమైనా ఇక్కడ మిస్టేక్ ఉంటే ఎడిట్ మాత్రం చేసుకోవచ్చు ప్రతిదీ సో ఇక్కడైతే అన్నీ ఇక్కడ చూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ సిటీ ఇక్కడ సిటీ నేమ్ అనేది చేసేయండి మీ యొక్క సిటీ నేమ్ అనేది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడైతే మనం అన్నీ అగ్రి అయితే ఇక్కడ టిక్ బాక్స్లో ఇక్కడ అన్నీ అయితే అగ్రి అనేది చేసుకోండి సో ప్రతిదీ అగ్రి చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కోల్ చేస్తా అంటే మనకు ప్రింట్ ప్రివ్యూ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి మీరు ప్రింట్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు చెకింగ్ ప్రింట్ ప్రివ్యూ అనేది వస్తుంది కొన్ని ఆప్షన్స్ అనేది సో ఇక్కడైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ అనేది కం అంటున్నారు సో ఉంటే ఎస్జెండి లేకపోతే అవసరం లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఎక్కడైతే అప్లికేషన్ కానీ ఏమైనా డాక్యుమెంట్స్ కరెక్ట్ అన్ ఇన్ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఎస్ డెండి లేకపోతే నో మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఎందుకంటే అన్ని కరెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ నో మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఓకేలా మీకు ఇన్కరెక్ట్లీ పెడితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ అన్ని కట్ ఉంటే నో మీదైతే క్లిక్ చేసేయండి తర్వాత ఆంటిలైజ్ ఇడిట్ ఆప్షన్ సీయింగ్ ద ప్రింట్ బిఫోర్ ప్రియర్ ఫైనల్ సబ్మిషన్ సో మీరు ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది అవపడాలా అంటున్నారు సో ఎడిట్ అవకాశం అనేది లాస్ట్ డేట్ దాకా సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫైనలీ ఇక్కడైతే క్లిక్ చేస్తా సో మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది తర్వాత చేంజ్ అనేది ఉండదు so miro even a uh... చేంజ్ చేయాలనేది ఉండదు సో ఒకవేళ మీకు లేకపోతే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ చేస్తే మీకు అవైలబుల్గా అనేది ఉంటుంది ఇక్కడ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ వన్ నుండి ఫైవ్ థర్టీ వరకు అయితే మీకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అవైలబుల్గా ఉంటుంది సో మీరు అన్ని కట్టు ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వరు సో ఒకవేళ మీకు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే నో మీదైతే క్లిక్ చేసి మీరు లాస్ట్ లాస్ట్ డేట్ దాకా అయితే మీరు అయితే ఎడిట్ చేంజ్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి ఫోటో లెఫ్ట్ లైవ్ ఫోటో తర్వాత తంబు ఇంప్రెషన్ తర్వాత సిగ్నేచర్ వస్తుంది తర్వాత డిక్